చిట్టాపురం మరియు పునుగూటివారి పాలెంలోని రైతుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. మాగాణి పంటలకు నీరు లేక ఎండిపోతున్నాయి. అదేవిధంగా పంటలకు గిట్టుబాటు ధర లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని నట్టేయటం ముంచిందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల్ని అనేకసార్లు విన్నవించినా కానీ ఫలితం లేదని రైతులు మండిపడ్డారు. ఈ సందర్భంగా వైసీపీ నేత బ్రహ్మనాయుడు మాట్లాడుతూ రిజర్వాయర్లో నీటి మట్టం పుష్కలంగా ఉన్నా కానీ రైతులకు నీటిని అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలం చెందిందని అన్నారు. రానున్న కాలంలో రైతులు పడుతున్న సమస్యల్ని పరిష్కరిస్తానని, అదేవిధంగా పంటలకు నీటి సౌకర్యాన్ని కల్పిస్తానని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. చెబితే నాకు ఎత్తండు నీకు ఇట్లా మూడు సంవత్సరాలు నాడు కట్టుకుంటున్నాను. లక్షలు పెట్టి నాకు ఇంతవరకు రూపాయి వచ్చారు బాధొచ్చింది. నువ్వు ఎమ్మెల్యేకే ఓటేసావు కదా, రైతులనేది కాపాడాలి. డబ్బు రూపాయి కూడా ఉపయోగపడాలి. రైతు సంక్షేమం ప్రతి రోజు సాయంత్రం సార్ పొలం పని చేసుకొని ఇప్పుడు తూ ఎత్తి వస్తాం. నా బట్టి బండి మేము తెచ్చిపోతారు, నేను పోటీ నేను ఉంటా రాండిరా, నేను తూ కాండి అనుకుంటున్నా. యువతలో రాగా నేను ఎంతసేపు నేను దోమలు కొడుతుంటే దుప్పటి ఎత్త పంపితే ఇదే బండి మీద ఎక్కొస్తారు. వాడు రాగానే వాడు బిగ్ అయిపోతుందా? వీడు ఫోన్ చేస్తే వాడు బిగత్తడా? ఏం మనిషా పోయి అది సాక్షాత్ ఇనిమిల్ల తూము. ఎంత ఘోరం ఇంత పాటు ఈ మొన్నీ లేదు సారాయి పాలమ లేదు, ఆడ తాగేది ఆయన కలిపోతారు. సారాయి పాలమండి సారాయి పాలమల్లి మాట్లాడేవాడు కానీ ఈ పొలం పుట్టాక మరుగుదొడ్డు పెట్టలా ఫీల్డ్ వస్తుంటే వీళ్ళకి ఫేవర్ గా ఉండడు సార్. వాళ్ళు వాళ్ళకైతే మాటలు పెట్టించుకున్నాయి వాళ్ళకి సంబంధించి తెలుసు చిట్టాపురం మేజరు పునుగూటూరు పాలెం చిట్టాపురం గ్రామాలకు సంబంధించిన రైతులందరూ కూడా వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ, వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఇప్పుడు ఉన్నటువంటి బ్యాంకుల్లో తీసుకొచ్చినటువంటి అప్పులు ఇవన్నీ కూడా మీరంతా అప్పులు అవన్నీ కూడా సొసైటీల్లో లోన్లు తెచ్చారంట. అన్ని విధాల కొంప మునిగే పరిస్థితి ఏర్పడ్డదని పెద్ద కామెన బుర్రయ్య తెలుగుదేశం పార్టీకి కర్ర తీసుకొని ఆయన చెబుతున్నటువంటి ఆవేదన చూస్తే బాధ. ఒక రైతుగా ఒక రైతు కుటుంబానికి సంబంధించిన మా రైతు కుటుంబాలన్నీ కూడా అన్యాయం అయిపోతాయి. దానికి బాధ్యత ప్రభుత్వం మరి పూర్తి స్థాయిలో ఈ నష్టపరిహారం చెల్లించాలని పెద్ద ఆయన అడుగుతుండు. కంపల్సరిగా నేను కూడా డిమాండ్ చేస్తున్నాను, రైతుల పక్షాన పోరాటం చేస్తాం. రైతుకు వచ్చి ఎకరానికి 25,000 నుంచి 30,000 రూపాయల ఖర్చు, ఆ ఖర్చులన్నా కూడా
ఎకరానికి 30,000 ప్రభుత్వం భరించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం రైతుల తరపు నుంచి. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కనీసమైన వాళ్ళు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన మాట కాదు, సరిగా తెలుగుదేశం పార్టీ ఆయన కర్ర తీసుకొని ఓటేసి కర్ర తీసుకొని నిన్ను గెలిపించాడంట ఆయన చెబుతున్న మాటే. అలాంటి రైతులకి మీరు ఈ విధమైనటువంటి ఆవేదన మిగిల్చారు, అన్యాయం చేశారు, అన్ని విధాల కష్టాలని తెచ్చిపెట్టారు. ఒక్క మాట మీరు రైతులుగా రైతు కుటుంబానికి సంబంధించిన ఆయన చెప్పుకుంటావే, ఒక్క మాట మీరు వరి పంట వేయగలకండి చెప్పలేదుగా, వేసుకోమని చెప్పావు. మేమందరం చెబుతున్నా ఫిబ్రవరి లాస్ట్ దాకా కూడా వస్తే నీళ్ళని చెప్పావు. వాళ్ళు కష్టపడి పండించుకోవాలని వేసుకున్నారు. ఏందానా నెర్రెగొట్టిపోయి ఇదైన పోయిన పొలానికి నువ్వు మరి నష్టపరిహారం చెల్లిస్తాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకు ఉందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దీంతో మేము ఆమరణ నిరాహార దీక్షణ చేస్తాం, కానీ రైతులకు గినక డబ్బు రాంది ఊరుకునే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా మేము ఇష్టం చిట్టాపురం పొనుగోటూరుపాలెం ఈ కోడల్లో ఉన్నటువంటి ఈ పొలం అంతా కూడా చాలా బాధ. ఒక రైతుగా చూస్తేనే కన్నీళ్ళు వస్తాయి. ఆయన ఆవేదన ఆయన బాధ చూస్తే చిన్న విషయం కాదు. 8 ఎకరాలు వేసినాం, మాగాడి మొత్తం ఇట్టునే ఉంది. వారం రోజులు బట్టి ఇంజన్ కొట్టుకొని 2 ఇంజన్లు ఒకటి కాదు, మీరు ఇంజన్లు కూడా చూడండి అవసరం అయితే. 2 ఇంజన్లు ఆడ ఉండలేదు ఈ వయసులో, ఆయన 70 సంవత్సరాల వయసులో ఇవాళ ఆయన నీళ్ళ కోసం ఆ కుటుంబం కోసం ఆ కుటుంబం అప్పులు అయిపోయి అన్ని విధాల బాధల్లో ఉన్న కుటుంబాన్ని నష్టపరిహారం అన్న ఇచ్చి కాస్తన్న ఓదార్చవయ్యా శాసనసభ్యులు గారు, మీ ప్రభుత్వం మీ పాలన మీ విధానాలు మీకు ఒక వ్యూహం లేదు, ఒక స్పష్టత లేదు. రైతుకి మాగాని వేసుకోమన్నది మీరే, ఇవాళ మళ్ళా మీరు మాగాని వేసుకుంటే జైల్లో పెడతామని చెబుతుంది మీరే. ఈ విధంగా మీరు మాట చెప్పడం అనేది బాధాకరమైనటువంటి విషయం. దీని మీద మేము కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి తెలిసి వచ్చే విధంగా ధర్నాలు చేస్తాం, బంధువులు చేస్తాం, రైతుల తరఫున పోరాటం కూడా చేస్తాం. మొన్న కూడా ధర్నా చేశాను నేను, ఆ రోజు కలెక్టర్ ఆఫీస్కి కూడా పోయాను, కలెక్టర్ని కూడా కలిశాను. ఇవన్నీ చెబితే ఆడు ఎస్సీ ఆయన అక్కడ ఉన్న ఎస్సీ గారు అక్కడంతా పచ్చంగా ఉందని చెబుతారు. ఆయనకి నీళ్లు లేవయ్యా బాబు అంటే పచ్చంగా ఉందంటే చెబుతుంటే 90 మంది వాళ్ళకెళ్ళి నాకెళ్ళి అయ్యాల 90 మంది ఎమ్మెల్యేకి వెళ్ళి ఓ నీళ్ళు వస్తుంటే నువ్వు ఎందుకు గోల్ చేస్తామంటారు నీళ్ళు.